కదా ఏంటి ఇక్కడ మిరపకాయలు వేసుకొని ఉంది అని అని అనుకుంటున్నారా కామాక్షి ఏంది మిరపకాయలు వేసుకోండి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా అవునండి నేను తాలింపులోకి మంచి కారం మీకు పరిచయం చేయబోతున్నాను అన్నమాట మంచి కొబ్బరి కారం అన్నమాట చాలా బాగుంటుంది మంచి తాలింపు మంచి స్మెల్ అండ్ టేస్ట్ అన్నీ వస్తాయన్నమాట ఇప్పుడు నేను ఇవన్నీ తొడియాలు ఒలిచి మీకు ఏం కావాలో అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను అన్నమాట చూశారు కదా అండ్ ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు కొబ్బరి అండ్ వెల్లుల్లిపాయలు చక్కెర అన్నమాట వీటిని కారం పట్టేసుకుందాం అన్నీ ఇదైతే వేసేసుకుందాం అన్నమాట ఉప్పు కూడా ఇలా వేసేసుకున్నాం మనం ఓకేనా చూడండి మిక్సీ ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం పదండి చూడండి తీద్దాము చూసారా ఎంత మంచిగా చాలా అంటే చాలా బాగుంది చాలా కమ్మటి వాసన కూడా వస్తుందన్నమాట ఎంత మంచిగా గ్రైండ్ అయ్యింది నేనైతే ఈ సీసాలు అయితే ఎత్తి పెట్టేసుకున్నాం అన్నమాట ఓకేనా మీకు అందరు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఇలాంటివి తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి అన్నమాట ఓకేనా చూసారు కదా అదైతే పట్టలేదన్నమాట దీనికైతే ఇలా స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా వస్తుందన్నమాట అప్పటికప్పటికి మనము గబారా పడకుండా మనం ఇలా పెట్టుకొని స్టోర్ చేసుకున్నామంటే మంచిగా మనకి తాలింపులప్పుడు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అబ్బా అసలకి మీరు అందరూ కూడా ఫాలో అవ్వండి ఖచ్చితంగా చేసుకొని చూడండి చాలా మంచిగా ఉంటుంది అన్నమాట ఓకేనా ఇదైతే ఇంకొక కారం అనమాట సేమ్ నేను అనుకోవాలండి ఇది బాలింతల కారం అంటే డెలివరీ అయిన తర్వాత తింటారు కదా వాళ్ళు అయినా తినవచ్చు ఏమైనా దెబ్బలు తగిలితే వాళ్ళు అంటే పత్తిని ఉంటారు కదా అలాంటి వాళ్ళు మొత్తం తినొచ్చు అన్నమాట ఓకేనా అలాంటి కారం అన్నమాట ఇదైతే కనుక ఓకే చూడండి ఎండుమిర్చి అండ్ మినప్పప్పు ధనియాలు జీలకర్ర తెల్లగడ్డలు అండ్ కరివేపాకు అన్నమాట గుంజటానికి నేను దీంట్లో వేసి పెట్టుకున్నాను అండ్ ఉప్పు అండి ఉప్పు కూడా మర్చిపోకండి ఉప్పు మర్చిపోకుండా ఉప్పు కూడా అన్నమాట ఓకేనా ఇవైతే ఇప్పుడు మనం ఏం చేసుకున్నాము దండి అక్కడికి వెళ్ళేసి నేను మీకు ఎలా వేయించుకోవాలి ఏంటనేది కూడా ప్రాసెస్ చూపిస్తాను అన్నమాట అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఓకేనా అయితే కనుక మన వీడియోలు ఫాలో అవ్వాలి అని అంటే ఇలాంటి వీడియోలు ఫాలో అవ్వాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సరే రండి కరివేపాకు ఇలా విడిగా ఫ్రై చేసుకుంటే మంచిగా దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయి మంచిగా ఫ్రై అవుతుంది అన్నమాట మనకి కారం నిల్వ ఉండడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అదే ఎక్కడైనా నిమ్మ ఉంటే కనుక కొంచెం గుబ్బూసు పట్టే అవకాశం ఉంటుందన్నమాట అందుకని చెప్పి నేను ఎంతైనా సరే విడిగా వేయించేస్తాను విడిగా వేయించేస్తే మనకు మంచిగా ఉంటుంది ఇలా అని చెప్పేసి ఎట్లయితే ఇక్కడైతే నేను మంచిగా ఫ్రై చేసేసుకున్నాను అన్నమాట అలాగే ఇక్కడ మిరపకాయలు కూడా దీన్ని నేను మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇట్లయితే కనుక మనకు కొంచెం మంచిగా ఫ్రై అవుతాయి ఏ ఒక్కటి కూడా యాగకుండా ఉండడము నలగకుండా ఉండడం అలాంటిది అంటూ ఏముండదు అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఓకేనా ఇక్కడైతే కనుక మినప్పప్పు తర్వాత మినప్పప్పు ఇలా వేయించేసుకుంటున్నాను అన్నమాట మంచిగా దోరగా ఇలా అయితే వేయించుకుంటున్నాను మీకు కనుక ఎక్కడైనా కనుక మీ హార్ట్కు టచ్ అయితే మన వీడియోలు అనేది లైక్ చేయండి తెలుసు కదా మన వీడియోలు మంచిగా ఉంటాయి అందరికీ కూడా దీంట్లో టిప్స్ అనేది చాలా ఉంటాయి ఫాలో అయితే కనుక మంచిగా ఉంటాయి అన్నమాట ఓకేనా అన్నీ అయితే ఇలా మిక్సీ అయితే వేసేసుకున్నాను మిక్సీలో వేసేసుకుంటే మనం అంటే ఇప్పుడు ఇంత పైకి వచ్చింది కదా దానివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మెదిగితే కిందకి వెళ్ళిపోతుంది అన్నమాట
ఓకేనా. ఇదైతే మంచిగా పట్టేసుకున్నాను నేను, మంచిగా ఫ్రై అయ్యింది. కానీ వీటి స్మెల్ చూసారా ఇక్కడికి వస్తుంది, అసలుకి ఎంత మంచిగా వస్తుంది. మీ దగ్గర కూడా వచ్చింది కదా, మీ ఊరికి మంచి స్మెల్ వస్తుంది కదా, అలాగే ఉంటుందన్నమాట కారం అంటే. అసలు ఈ కారం ఉంటే నేను చట్నీ కూడా వేసుకొని తెలుసు అసలుకి, అంత మంచిగా ఉంటుంది. దీంట్లో అయితే ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ కవర్ చేసేదానికి నేను దాంట్లో వేసి మళ్ళీ కలిపేస్తున్నాను అన్నమాట. ఓకేనా, ఇలా ఉన్న వేడి తగ్గుతుంది, దీన్ని ఇలా కలిపితే మంచిగా కలిసిపోతుంది అన్నమాట. ఆయిల్ ఎందుకు వేస్ట్ చేయడంలే అని చెప్పేసి దీంట్లో వేసి మంచిగా దాన్ని అంతా కూడా కలుపుతున్నాను అన్నమాట. చూసారు కదా ఎంత మంచిగా ఉందో చూడండి, చాలా మంచిగా కమ్మటి వాసన గుమాలించేస్తుంది. ఉప్పు కారం అసలుకి అంటే అంత పర్ఫెక్ట్గా సరిపోయింది అన్నమాట. మనం ఇడ్లీలో కానీ దోశలో కానీ దీంట్లో కానీ అన్నం వేసుకొని కొంచెం ఈ బాండీలో కొంచెం కానీ అన్నం వేసుకొని కొద్దిగా నెయ్యి కానీ వేసుకొని తిన్నామనుకోన సామిరంగా ఇంకా అసలు ఏ చికెన్ మటన్ కూడా సరిపోదు దీని ముందుగానైతే కనుక మంచిగా. ఓకేనా, చూడండి మూత పెట్టేసేసి స్మెల్ అంతా పోకుండా స్టోర్ చేసుకున్నాం అనుకో, మనం 3 నెలలు కాదు 2 నెలలు కాదు 8 రోజులైనా మనం వాడుకోవచ్చు అనమాట. అండ్ ఫ్రిడ్జ్లో పోయి పెట్టాల్సిన అవసరం లేదు ఇది. ఓకేనా, కారం ఎలా చూసారు కదా, నెయ్యి వేసుకొని దీంట్లో అన్నం వేసుకొని వచ్చానమాట. అయితే మీరు ఎగతా చేయబాకండి, కొన్ని కొన్ని ఇలానే ఉంటాయి, కొన్ని పిస్తాలు సిల్లీగా చాలా సింపుల్గా అలా ఉంటాయి అన్నమాట. ఓకేనా, కలుపుకొని తిందాం. ఇవి ఎందుకు దీంట్లో పోస్తున్నాను అంటే తెచ్చి ఒక 1 వీక్ అయ్యింది, ఇంతలేక ఏంటో నాకు అక్కడ ఏందేందో కదిలినట్టు అట్లా అనిపించినాయి అన్నమాట. అందుకని ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి దీంట్లో పోసి కొంచెం ఎండకు పెట్టామనుకో కలర్ చేంజ్ అయిపోతున్నాయి. అందుకని కొంచెం ఇక్కడే కొంచెం గాలి పారుతాయిలే ఇవి అని చెప్పి పెట్టానన్నమాట. ఏందబ్బా ఇవి ఒక 4 రోజులు ఉన్నాయంటే పురుగు పట్టిపోతాయి, ఇదేం స్టాకో ఇందు. అంతకుముందు చేలల్లో బండిని అయితే సంవత్సరాలు బస్తాలు కట్టి ఆడేస్తే అది అట్లాగే పడింది, కావాల్సినంత వరకు తీసుకొని ఒలుచుకొని చట్నీ చేసుకోవటం పచ్చడి చేసుకోవటం ఇట్లా అయితే ఉండేదన్నమాట. ఇప్పుడు ఈ 4 రోజులు ప్యాకెట్లు అదే పెట్టి ఇప్పుడు సామాన్ తెచ్చి బస్తా అట్లా పెట్టినామనుకో అవి తీలేదనుకో ఏందో దాంట్లో పురుగు పట్టినట్టు లేకపోతే ఇంకా యాడ నుంచి ఉత్పత్తి అయిపోతాయి అట్లా అయిపోతుంటాయి అన్నమాట. అందుకని దీన్ని ఈరోజు ఈ పని చేయాల్సి వచ్చింది. అంతే, రెడీమేడ్ స్టాక్కి మన చేలల్లో పండే వాటికి తేడా ఉంటుందా? ఎంతైనా కానీ చేలల్లో తిన్న వాళ్ళు సొంతంగా పండించుకొని తిన్న వాళ్ళు ఇట్లా తినాలంటే కష్టం అబ్బా అసలు, ఏమైనా అనండి మీరు నన్ను. కానీ అయితే ఈ వేరుశనకాయలు ఎప్పుడు చూడు బస్తాలే నూనె కానీ ఇవి కానీ ఉన్నాయి అన్నమాట. ఇవైతే దీంట్లో నానేసాను అన్నమాట, మొలకలకి నానేసాను. నానేసి ఇప్పుడు వడకట్టేద్దామని ఏమేమి వేసాను నేను చూపిస్తాను అన్నమాట మీకు. అవును, చూసారు కదా పెసర్లు అలసందలు ఈ శనగు గిళ్ళు వేర్చిన పప్పు బాదం పప్పు వేసానన్నమాట. ఈ మధ్య నేను కూడా అవే తింటున్నాను. అట్లనే టిఫినే మానేయాల మళ్ళా కొంచెం తిని మళ్ళీ కొంచెం తింటున్నాను అన్నమాట. ఎందుకంటే ఒకసారి టిఫిన్ మానేసేయలేను అలా నాకు తింటున్నాం. కట్టుకొని చూడండి మీరు కూడా మంచిగా. ప్రాబ్లం ఏంటంటే వెయిట్ లాస్ ప్రాబ్లం కదా, వచ్చినాం లా వచ్చేస్తున్నాం లా వచ్చేస్తున్నాం అని ఆప్షన్. ఇవి రేపటికల్లా వచ్చేస్తాయి మొలకలు, రేపటి ఎల్లుండికైతే ఇంకా బాగా వస్తాయి అన్నమాట. ఒక్క రోజులో మొలకలు రావు కదా, 3 రోజులకైతే మంచిగా వచ్చేస్తాయి. దీంట్లోనే ఇట్లా ఉండిచ్చి పెడతాను మంచిగా గట్టిగా కట్టేసి, మళ్ళీ రేపు పొద్దున కానీ మధ్యాహ్నం కానీ కొంచెం వాటర్లో తడుపుతాను అన్నమాట. ఎల్లుండికైతే మంచిగా ఇంత పొడుగు వచ్చేస్తాయి మొలకలు అయితే కనుక 3 రోజులకి. పొద్దునే కదా నానేసింది, పొద్దున్న నానేసి ఇప్పుడు మూట కట్టేసేసాను అన్నమాట.
రేపు మార్నింగ్ అయితే కొంచెం వచ్చి ఉంటాయి, అదే పలుకుతాయి అన్నమాట. ఎల్లుండికి అయితే ఇంత పొడుగు వచ్చేస్తాయి.